Hi students, this is Srinivas from Srila Creation YouTube channel. So, ee roju nenu meeku BPC gurinchi ante intermediate lo BPC iskunnatvanti students future lo edi chesthe baaguntundi ane vishayam meeda meeku oka guidance career guidance ivadaniki ee video chestunnanu students. So students BPC वालक आपर्चुनिटीज सारी नेनु अब्जर्व चेस्ते अंत इंत का स्टूडेंट्स अंटे इंटर तर्वाता मीरु एम चेयाली फ्यूचर लो एटुवंटि कोर्स चेस्ते बागुंटुंदी अट्लागे ए फील्ड साइड अंटे जनरल गा BPC अंटेने मनं ओक मेडिकल फील्ड अने मनं फिक्स अयिपोतां ओके मेडिकल फील्ड कावच्चु आ मेडिकल फील्ड लो एन्नि रकालटुवंटि कोर्सुलु उन्नायि अवन्नी नेनु स्टडी चेसि मीकोसं ई रोजु वीडियो तीसुकोच्चानु తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక చిన్న విషయం అనిపిస్తుంది అరే మనం కూడా అప్పుడు BPC చేస్తే బాగుంటుండే కదా ఇంత మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయా BPC వాళ్ళకి అని ఒక చిన్న ఈగో ఐ మీన్ లాంటిది ఒకటి వచ్చింది సరే ఓకే సరే మీకు కెరీర్ గైడెన్స్ తెలియని వాళ్ళకి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ గురించి ఈ BPC స్టూడెంట్స్ ఏ రంగంలోకి వెళ్తే ఎక్కడెక్కడ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే విషయాన్ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ట్రై చేయండి ఓకే ఇంటర్మీడియట్ BPC స్టూడెంట్స్ ఇది మీ ఫ్యూచర్ కి చాలా చాలా బెనిఫిట్ అయ్యేటువంటి వీడియో మీరందరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి ఎవరైనా అంటే మేము BPC గా సార్ మేము MPC మేము CEC మేము చూడొచ్చు అంటే ఖచ్చితంగా అందరూ చూడండి ఎవరైనా మీ బ్రదర్ సిస్టర్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఫ్యూచర్ లో BPC చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ గురించి వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫ్యూచర్ కి కూడా మీరు ఏమన్నా హెల్ప్ చేయండి ఓకే సో ఇదే నా కోరిక అందుకే వీడియో చేస్తున్నాను స్టూడెంట్స్ ఈ వీడియో గనుక నచ్చితే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఏమనుకోవద్దు సబ్స్క్రైబ్ కంపల్సరీ అట్లాగే పక్కనటువంటి బెల్ బటన్ సో మీకు ఈ వీడియోలో ఏమైనా కోర్స్ మీద డౌట్ ఉంటే మీరు నా నంబర్ కి మెసేజ్ చేయకుండా డైరెక్ట్ ఈ వీడియోలోనే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి నాకు తెలిసినంతలో నా లెవెల్ లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను స్టూడెంట్స్ ఎందుకంటే BPC వాళ్ళ గురించి ఒక్కరికే మొత్తం తెలుసని ఇక్కడ అనుకోవద్దు చాలా 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 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి అవన్నీ కోర్సెస్ లో దాంట్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ కోర్సులు మీ ముందు మీరు ఈ రోజు మీ ముందరికి తీసుకొచ్చాను ఈ వీడియోలో ఓకేనా స్టూడెంట్స్ సో లైక్ కూడా చేయండి అట్లానే రైట్ ఒక్కసారి టేబుల్ మీదకి వెళ్తే ఆఫ్టర్ ఇంటర్ BPC ఆఫ్టర్ ఇంటర్ BPC BPC తర్వాత ఏమేం కోర్సులు ఉన్నాయి మెయిన్ గా నేను ఎన్ని పార్ట్స్ సైడ్ ఎల్లచ్చు అని చెప్తాను వినండి ఇక్కడ మెయిన్ వచ్చేసి మెడికల్ కోర్సెస్ అండి స్టూడెంట్స్ మెడికల్ కోర్సెస్ సో మెడికల్ కోర్సెస్ లో మనకి సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మెడికల్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ సెక్టార్ గురించి ఇవన్నీ ఇక్కడ రాశాను సో నాకు తెలిసినంతలో నాకు తెలిసినంత నంబర్ ఆఫ్ కోర్సెస్ ఇక్కడ అన్ని కూడా ఎంట్రీ చేశాను సో అది కాకుండా పారామెడికల్ కోర్సెస్ ఇది పారామెడికల్ కోర్సెస్ అంటారు అట్లాగే డైరెక్ట్ డిగ్రీ చేయాలనుకునే వాళ్ళకి డిగ్రీ లేదు సార్ మేము నర్సింగ్ చేయాలనుకుంటున్నాం నర్సింగ్ చూడండి మెడికల్ పారామెడికల్ నర్సింగ్ బిఎస్సి అట్లాగే టెక్నికల్ సైడ్ సార్ మీరు MPC వాళ్ళకి వీడియో చేసినప్పుడు బీటెక్ అంటే మంచి ప్యాషన్ ఉండాలి బీటెక్ అంటే మంచి పదంలోనే మంచి ప్యాషన్ ఉందని చెప్పారు సరే మేమేం బీటెక్ చేయరాదా అంటే BPC వాళ్ళకి చేసేటువంటి బీటెక్ కోర్సెస్ స్టూడెంట్స్ ఇది మీరు కూడా చేయొచ్చు మీరు కూడా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేయొచ్చు సో దానికి సంబంధించిన కోర్సెస్ అట్లాగే టీచింగ్ సైడ్ లేదంటే అదర్ ఇంకా కొన్ని అదర్ సెక్షన్లు ఇక్కడ ఇవన్నీ కూడా క్లారిటీగా నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి స్టూడెంట్స్ సో ఫస్ట్ ఇక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ కోర్సెస్లోకి వెళ్తాను ఫస్ట్ మెడికల్ కోర్సెస్ స్టూడెంట్స్ మెడికల్ కోర్సెస్ ఇది 5 నుంచి 5½ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ ది కోర్స్ ఆ కోర్సుని బట్టి మీరు 5 సంవత్సరాలు లేదా 5½ సంవత్సరాలు అంటే జనరల్గా 4½ ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటుంది 1 ఇయర్ అప్రెంటిస్ ఉంటుంది అవన్నీ కలుపుకొని చెప్తున్నాను సో ఇది డిగ్రీలో చేసేటువంటి కోర్సెస్ ఐ మీన్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళేటువంటి కోర్సెస్ సో దీన్ని ఎలా ఎంటర్ కావచ్చు మరి ఇలాంటి కోర్సెస్ అన్నిటికీ ఎలా ఎంటర్ కావచ్చు సార్ అని అంటే త్రో నీట్ లేదంటే ఎంసెట్ సో నీట్తో ఏమేం కోర్సులు జాయిన్ కావచ్చు అట్లాగే ఎంసెట్తో ఏ కోర్సులు జాయిన్ కావచ్చు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి సో ఫస్ట్ BPC స్టూడెంట్స్ అంటేనే మనకు ఒక MBBSA గుర్తుకొస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ నేను MBBS రాశాను బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ MBBS
దీనికి ఫస్ట్ పిఆర్టీ ఇవ్వండి. మీరందరూ కూడా మీరు చేసేదే డాక్టర్ కోర్సు కాబట్టి డాక్టరే కావాలా, ఇది ఫస్ట్ పిఆర్టీ ఇవ్వండి స్టూడెంట్స్. దాని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, డెంటల్ డెంటిస్ట్, డెంటిస్ట్ డాక్టర్ తెలుసు కదా. సో డెంటిస్ట్ డాక్టర్ కావాలనుకుంటే బీడిఎస్ కోర్సు చేయాలి. అట్లాగే హోమియోపతి, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సర్జరీ, సో బిహెచ్ఎంఎస్ అంటారు. సో అట్లాగే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడికల్ సర్జరీ. సో ఇవి హోమియోపతి, ఆయుర్వేదిక్, యునానీ, సిద్ధకు సంబంధించినటువంటి డిఫరెంట్ కోర్సెస్. ఈ కోర్సులు కూడా మీరు మంచి ఉంటాయి. ఇవి కూడా ఇప్పుడు ఫ్యూచర్లో డెవలప్ అయ్యేటువంటి కోర్సెస్. ఎందుకంటే మనము ఎంబీబీఎస్ చేస్తే అలోపతి డాక్టర్ కావచ్చు. హోమియోపతి అంటే మీకు తెలుసు, హోమియోపతి అనేది. సో అట్లాగే ఆయుర్వేదిక్ కూడా తెలుసు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కోర్సెస్, ఇవి ట్రై చేయండి. కొంచెం కొత్తగా ఉంటుంది, ఇవి కూడా ట్రై చేయండి. ఇది నీట్లో వచ్చే ర్యాంక్ని బట్టి బేస్ చేసుకుని ఈ డిఫరెంట్ కోర్సెస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నీట్లో వచ్చేటువంటి, సో నీట్ క్వాలిఫై అయితే, వాట్ ఈజ్ నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి, ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టూడెంట్స్, ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ కోర్సెస్ తీసుకునే ఈ కోర్సెస్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది సార్. మేము ఇది కాకుండా మాకు యానిమల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, జంతు ప్రీతి అంటాం జనరల్గా. సో వెటర్నరీ డాక్టర్ కావాలనుకుంటారు అనుకో, వాళ్ళకి బీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సర్జరీ. సో వెటర్నరీ డాక్టర్ కావాలనుకున్న వాళ్ళకి త్రో ఎంసెట్ నుంచి తీసుకోవచ్చు, త్రో నీట్ కూడా తీసుకోవచ్చు. అట్లాగే ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది కూడా ఎంసెట్ ద్వారా తీసుకోవచ్చు. ఇవి మెయిన్ డాక్టర్ కోర్సెస్, మెడికల్ కోర్సెస్, మెయిన్ డాక్టర్ కోర్సెస్. ఫిజియోథెరపీ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, డిఫరెంట్ డాక్టర్స్ ఏదైనా కావచ్చు స్టూడెంట్స్. సరే ఇది కాదు, మేము డాక్టర్ కావాలనుకోవట్లేదు, మేము ఫార్మాసిటికల్ కావాలనుకుంటున్నాం, ఏదైనా డ్రగ్గిస్ట్ కావాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఫార్మసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఫార్మసీకి సంబంధించినటువంటి. సో ఫార్మసీలో బి ఫార్మసీ ఫస్ట్ ప్రియారిటీ అండి, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, ఇది కూడా త్రో ఎంసెట్ నుంచి తీసుకోవచ్చు. అట్లాగే ఫార్మా డి, ఇది 6 ఇయర్స్ కోర్స్, ఇది డిఫరెంట్ ఉంటుంది. డ్రగ్గిస్ట్ అంటాం దీన్ని, డ్రగ్గిస్ట్ అంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి, మెడిసిన్స్ సంబంధించినటువంటి, కెమికల్ ఫార్ములాస్ రాయడానికి, ఫ్యూచర్లో సైంటిస్ట్ కావడానికి ఫార్మా డి మంచి హెల్ప్ఫుల్ కోర్సు స్టూడెంట్స్. ఇది ఫార్మా డి, ఇది 6 ఇయర్స్ ఉంటుంది. అట్లాగే బి ఫార్మసీ 4 ఇయర్స్ ఉంటుంది. అట్లాగే డి ఫార్మా సార్, మేము ఓన్లీ మెడికల్ పెట్టుకోవాలనుకుంటున్నాం, ఏదైనా ఒక మంచి హాస్పిటల్లో మెడికల్ ఫీల్డ్కి వెళ్ళి ఒక మెడికల్ పెట్టాలనుకుంటున్నాం అంటే వాళ్ళు డి ఫార్మా చేయొచ్చు. ఇది జస్ట్ 2 ఇయర్స్ ఉంటుంది. ఇది కోర్స్ చేసిన వాళ్ళు సర్టిఫికేట్ వస్తే, ఈ సర్టిఫికేట్ బేస్ మీద మీరు ఏ హాస్పిటల్లో కానీ లేదంటే బయట ఎక్కడైనా సరే ఒక మెడికల్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇవి ఫార్మసీకి సంబంధించిన కోర్సులు స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మెడికల్ రంగానికి. అట్లాగే పారామెడికల్, సో ఇక్కడ ఒకప్పుడు చాలా తక్కువగా ఉండే, జనరల్గా బైపీసీ చేసిన స్టూడెంట్స్ ఏదైనా డాక్టర్ దగ్గర ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే ఈ పారామెడికల్ కోర్సెస్లకి వాళ్ళని ఎలిజిబిలిటీగా తీసుకునేవాళ్ళు. కానీ ఈ కాలంలో టెక్నాలజీ డెవలప్ అయింది. సో ఊరికే ఒక డాక్టరు వాళ్ళ చేతి కింద ఉండేటువంటి టెక్నీషియన్ని ఊరికే తీసుకోవట్లేదు, ఏదైనా టెక్నికల్ కోర్సు చేసిన వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు మీ రిలేటివ్స్లో మీ పెద్దవాళ్ళు, మీ బాబాయిలు, పిన్నిలు అలాంటి వాళ్ళు ఏదో డాక్టర్ దగ్గర 4 సంవత్సరాలు చేస్తే పారామెడికల్ కోర్సెస్లో ఏదో టెక్నీషియన్గా జాయిన్ అవుతారు. కానీ ఇప్పుడు అలాంటి ఫెసిలిటీ లేదు, ఇప్పుడు కంపల్సరీ టెక్నికల్ కోర్సు చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాంట్లో ఇక్కడ పారామెడికల్ కోర్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 రకాలు ఉంటాయి స్టూడెంట్స్, ఒకటి డిప్లొమాకి సంబంధించింది, రెండవది డిగ్రీకి సంబంధించింది. 2, 3, 4 ఇయర్స్ అంటే 2, 3, 4 ఇయర్స్ అని ఎందుకు రాష్ట్రం అంటే, డిపెండింగ్ ఆన్ ది కోర్స్ స్టెబిలిటీ, ఐ మీన్ స్ట్రెంగ్త్, ఒకటి 2 ఇయర్స్ ఉంటుంది, ఒకటి 3 ఇయర్స్ ఉంటుంది, ఒకటి 4 ఇయర్స్ ఉంటుంది స్టూడెంట్స్. సో డిగ్రీలో జాయిన్ కావచ్చు, డిగ్రీలో పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. అట్లాగే డిప్లొమాలో కూడా పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. అవేంటో ఒక్కసారి చూపిస్తాను చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు పారామెడికల్ కోర్సెసే చేస్తున్నారు. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకొని చదవండి స్టూడెంట్స్, ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోండి. సి ఇక్కడ ఫస్ట్ ఎంఎల్టీ అన్నాను, అంటే డిఎంఎల్టీ అంటాం, డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, డిఎంఎల్టీ లేదంటే బిఎంఎల్టీ, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని.
సో డిఎంఎల్టీ లేదా బిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రతి హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ కంపల్సరీ. సో మీరు ల్యాబ్ టెక్నీషియన్గా ఉంటే అంటే మీరు బ్లడ్ టెస్టులు యూరిన్ టెస్టులు చేస్తారు కదా, ఆ టెస్టులు చేసే వాళ్ళంతా ల్యాబ్ టెక్నీషియనే గుర్తుపెట్టుకోండి. అట్లాగే రేడియోథెరపీ అండ్ రేడియాలజీ అని కూడా అనొచ్చు, రేడియోథెరపీ లేదా రేడియాలజీ. సో రేడియోథెరపీ కొంచెం రేడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది, అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేడియోథెరపీ, సో ఈ రోజుల్లో స్కానింగ్ సంబంధించి, స్కిన్కి సంబంధించి, ఐ మీన్ రేడియో టెక్నాలజీకి సంబంధించిన థెరపీలకు సంబంధించినటువంటి ఇది ఒక పారామెడికల్ డిప్లొమా కోర్సు. ఇది డిగ్రీలో ఉంటుంది, అట్లాగే డిప్లొమాలో కూడా ఉంటుంది స్టూడెంట్స్. అట్లాగే ఈ మధ్యకాలంలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అని ఒకటి వచ్చింది. సో కోర్స్ పేరు ఏంటంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఆ టెక్నీషియన్ని మనం ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనొచ్చు. ఇక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ కింద, ప్రతి డాక్టర్ కింద ముగ్గురు లేదా నలుగురు ఆపరేషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ అవసరము. సో అలాంటి ఎంప్లాయ్మెంట్ దొరకాలంటే ఈ టెక్నీషియల్ కోర్సు, ఈ టెక్నికల్ కోర్సు చదవాల్సిందే మీరు. అట్లాగే ఫిజియోథెరపీ, సార్ మీరు ఇక్కడ అక్కడ కూడా చెప్పారు ఎంబీబీఎస్, సార్ అక్కడ చేయొచ్చు లేదా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ చేయొచ్చు లేదా డిగ్రీలో కూడా, డిగ్రీలో లేదా డిప్లొమాలో లేదా త్రో ఎంసెట్ ద్వారా కూడా ఫిజియోథెరపీ చేయొచ్చు, ఇక్కడ కూడా ఫెసిలిటీ ఉంది. సార్ మరి అక్కడ చేసేది ఇక్కడ చేసేది అంటే, ఇక్కడ టెక్నీషియన్ అంటే ఒక ఫిజియోథెరపీ చేసినటువంటి వాళ్ళ కింద ఉండేటువంటి టెక్నీషియన్ని ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ టెక్నీషియన్ ఫిజియోథెరపీలో మనకు అవైలబిలిటీలో ఉంటుంది స్టూడెంట్స్. అట్లాగే ఆడియాలజీ స్పీచ్, ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నపిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు ఆడియో డిఫెక్ట్. సో స్పీచ్ థెరపీ లాంటివి కూడా కోర్సెస్ బాగా ఎఫెక్టివ్గా ఉన్నటువంటి కోర్స్ ఇది. సో ఈ మధ్యకాలంలో ఎందుకంటే మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం, రేడియేషన్ ఎక్కువైంది, దానివల్ల హియర్కి సంబంధించిన డిసీజ్ వస్తున్నాయి. సో ఆ డిసీజ్ని ఓవర్కమ్ చేయడానికి ఒక టెక్నీషియన్ అవసరం. ఆ టెక్నీషియన్లు జనరల్గా బెరా టెస్ట్ లాంటివి చేయడానికి మనం ఈ ఆడియాలజీ టెక్నీషియన్ మనకు అవసరం పడుతుంది. అట్లాగే స్పీచ్ థెరపీ, వాయిస్ కమ్యూనికేషన్, చిన్నపిల్లలకి మాటలు రాకపోతే దగ్గర కూర్చొని నేర్పిస్తా చూసినరా, వాళ్ళని స్పీచ్ థెరపిస్ట్ అంటాం. ఈ కోర్స్ కూడా చేయొచ్చు మీరు. అట్లాగే రెస్పిరేటరీ, ఈ మధ్య కరోనా వచ్చినప్పటి నుంచి దీనికి డిమాండ్ బాగా పెరిగింది రెస్పిరేటరీ. ఓకే, ఇది కూడా కోర్సు చాలా బాగుంటుంది, ఒకసారి రీసెర్చ్ చేయండి, నెట్లో సెర్చ్ చేయండి, చూడండి, కోర్స్ చేయండి స్టూడెంట్స్. అట్లాగే ఈసీజీ, మీకు ఇది అందరికీ తెలిసిన విషయమే, హార్ట్కి సంబంధించినటువంటి ఈసీజీ తీస్తారు కదా, దానికి ఒక టెక్నీషియన్ అవసరం. ఈసీజీ టెక్నాలజీ, ఇది డిప్లొమాలో ఉంటుంది, అట్లాగే డిగ్రీలో ఉంటుంది స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, చేయండి. అట్లాగే ఆప్తాల్మిక్ అంటే కంటికి సంబంధించినటువంటి, ఆప్తాల్మిక్ కోర్సెస్ అంటే ఏంటి, కంటికి సంబంధించినటువంటి కోర్సుల గురించి స్టడీ చేయాల్సినటువంటి కోర్సు టెక్నీషియన్ని మనం ఆప్తాల్మిక్ టెక్నీషియన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా బాగుంది, అంటే స్పెడ్స్ తయారు చేయడంలో కావచ్చు, స్పెడ్స్ని డిజైన్ మన కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ అని, వాళ్ళకి ఎవరైతే పేషెంట్కి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ ఏది సెట్ అవుతుందో చెప్పడానికి ఒక టెక్నీషియన్ అవసరం. ఆ టెక్నీషియన్ ఈ ఆప్తాల్మిక్ కోర్స్ చేసిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లాగే అనస్థీషియా, ప్రతి ఒక్క ఆపరేషన్కి అనస్థీషియా అవసరమండి. ఆ అనస్థీషియా కింద ఇద్దరు ముగ్గురు టెక్నీషియన్స్ అవసరము. ఆ టెక్నీషియన్ ఈ పారామెడికల్ కోర్సులో మీరు చేయొచ్చు. ఓకే, సో ఇది డిగ్రీలో ఉంటుంది, డిప్లొమాలో ఉంటుంది, ఇవన్నీ కూడా నేను చెప్పేటన్నీ కూడా డిప్లొమా చేయొచ్చు 2 ఇయర్స్ 3 ఇయర్స్ కోర్సెస్. అట్లాగే డిగ్రీ చేయొచ్చు 3-4 ఇయర్స్ కోర్సెస్. అట్లాగే ఎక్స్రే టెక్నాలజీ, ప్రతి ఒక్క ఆర్థోపెడిస్ట్ డాక్టర్ దగ్గర ఒక ఎక్స్రే సెంటర్ ఉంటుంది. ఆ ఎక్స్రే సెంటర్కి వెళ్ళి ఒక ఎక్స్రే తీసుకురమ్మంటాడు, అక్కడ వెళ్ళేసి అక్కడ ఎక్స్రే తీసే ఒక టెక్నీషియన్ ఉంటాడు. ఆ టెక్నీషియన్ చేయాలనుకుంటే కూడా మీరు కావాలనుకుంటే కనుక మీరు ఎక్స్రే టెక్నాలజీ కోర్సును చేయండి స్టూడెంట్స్, మీకోసం ఇవన్నీ. అట్లాగే డయాలిసిస్ థెరపీ, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే డిసీజ్ డయాలిసిస్. సో ఈ డిసీజ్లో ఉండేటువంటి టెక్నీషియన్ కూడా డయాలిసిస్ థెరపీ లాంటి టెక్నికల్ కోర్సెస్ చేస్తే బాగుంటుంది స్టూడెంట్స్. సో ఇవన్నీ కూడా పారామెడికల్ కోర్సెస్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా పారామెడికల్ కోర్సెస్. ఈ కోర్సెస్ చేస్తే కనుక మీకు ఎనర్మలస్ ఫ్యూచర్, అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది. సో ఈ ఫ్యూచర్ కనుక మీకు కావాలనుకుంటే పారామెడికల్ కోర్సెస్ చేయండి. డైరెక్ట్ మీరు ఎంబీబీఎస్ మెడికల్ కోర్సెస్ కాకుండా పారామెడికల్ కోర్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళ కింద సపోర్టివ్ టెక్నికల్ స్టూడెంట్స్గా. సో నెక్స్ట్ ఇవి రెండు కాకపోతే ఇంకేంటి, బీఎస్సీ
దానికంటే ముందు మీరు నర్సరీ నర్సింగ్ కోర్సులు కూడా చూడండి నర్సింగ్ కోర్సులో 3 ఉంటాయి మీరు అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది బిఎస్సి నర్సింగ్ ఏఎన్ఎం జిఎన్ఎం అని ఒక్కసారి ఇక్కడ చూడండి నర్సింగ్ కోర్సులు స్టూడెంట్స్ నర్సింగ్ కోర్సులలో మనకి బిఎస్సి నర్సింగ్ అనేది 4 ఇయర్స్ ఉంటుంది అట్లాగే ఏఎన్ఎం 2 ఇయర్స్ ఉంటుంది ఇది జిఎన్ఎం సో ఈ రెండు కోర్సులలో ఇప్పుడు జిఎన్ఎం వచ్చేసి ఇయర్ నుంచి తీసేస్తారు అనే మాట అంటున్నారు ఒక్కసారి నెట్లో సెర్చ్ చేయండి ఏఎన్ఎం అయితే కంపల్సరీ ఉంటుంది నర్సింగ్ సైడ్ ఉన్నటువంటి కోర్సెస్ ఇవన్నీ సో డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ కూడా రాశాను వాటికి సంబంధించిన ఇయర్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను స్టూడెంట్స్ ఓకే సో మీరు చూసుకోండి నర్సింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఎవరికైతే సేవ చేసే సేవా దృక్పథంతో ఉంటారో వాళ్ళు ఈ నర్సింగ్ కోర్సుని చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ సేవ లేదు మాకు ఇష్టం లేదు అంటే అమ్మాయిలు జనరల్గా అమ్మాయిలు ఎక్కువ చూస్ చేసుకుంటారు బిఎస్సి నర్సింగ్ కానీ ఏఎన్ఎం కానీ సో దీంట్లో గవర్నమెంట్ జాబులు కానీ చాలా చాలా ఆపర్చునిటీస్ ఇస్తాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో కావచ్చు ఇప్పుడు మనం మిలిటరీ రంగం చూస్తాం మనం జనరల్గా డిఎం ఎన్డీఏ సైడ్ వాళ్ళు కానీ ఇవన్నిటి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి స్టూడెంట్స్ అవి కూడా చాలా జాగ్రత్తగా చూడండి ప్రతి ఒక్కదానికి ఒక 4-5 రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా కాదు జనరల్గా ఎయిమ్స్ ఎగ్జామ్ అని మన ఎన్డీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళని తీసుకుంటున్నారు వాళ్ళతో సేవ చేయించుకుంటున్నారు మంచి మంచి సాలరీస్ ఇస్తున్నారు స్టూడెంట్స్ చేయండి మీకు ఎక్కడైతే నర్సింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదో నర్సింగ్ సైడ్ కూడా వెళ్ళచ్చు గుర్తుపెట్టుకోండి సార్ మేము మెడికల్ కాదు మేము ఒక కొంచెం డిఫరెంట్ కోర్సు మేము డిగ్రీలు చేయాలనుకుంటున్నామని అంటే డిగ్రీలు చేయాలనుకుంటున్నామంటే వాళ్ళ కోసం బిఎస్సి బిఎస్సిలో మళ్ళీ త్రో ఎంసెట్ నుంచి తీసుకునేటువంటి కోర్సెస్ బిఎస్సి అగ్రికల్చర్ బిఎస్సి హార్టికల్చర్ బిఎస్సి ఫారెస్ట్రీ గుర్తుపెట్టుకోండి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ ఈ మూడు కూడా డైరెక్ట్ చేయడానికి వీల్లేదు ఇవన్నీ త్రో ఎంసెట్ ద్వారానే చేయాలి మళ్ళీ మీ అందరికీ తెలుసు అగ్రికల్చర్ అంటే ఏంది సో వ్యవసాయానికి సంబంధించినటువంటి కోర్సు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఈ కోర్సు చేయండి చాలా బాగుంటుంది అట్లాగే హార్టికల్చర్ గార్డెనింగ్ కానీ ప్లాంటేషన్ కానీ సంబంధించినటువంటి కోర్సు ఇది ఫారెస్ట్రీ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సులు ఇవి కూడా త్రో ఎంసెట్ నుంచి ఎలిజిబిలిటీ ఉంది సార్ మేము ఎంసెట్ రాయం మేము డైరెక్ట్ డిగ్రీ చేస్తాం చేయండి ఎందుకు లేదు మీకోసం ఇక ఇవి మీకోసమే ఉన్నాయి చూడండి బీజెడ్సి జనరల్గా బిఎస్సి బీజెడ్సి అంటాం దీన్ని బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ లేదు మాకు కెమిస్ట్రీ నచ్చలేదు జువాలజీ తీసుకోండి బాట్నీ జువాలజీ సారీ జువాలజీ జియోలజీ అంటే ఎర్త్కు సంబంధించింది మాకు జియోలజీ కూడా నచ్చలేదు జియోగ్రఫీ నచ్చింది మీ ఇష్టం లేదా మైక్రోబయాలజీ విత్ బాట్నీ జువాలజీ ఫిషరీస్ ఇవన్నీ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు కాంబినేషన్ బట్టి ఉంటుంది నేను రాసినవి మాత్రమే లేవు ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటాయి అవి చాలా గుర్తుపెట్టుకోండి నేను అన్నీ రాయలేకపోతున్నా నాకున్నది ఇంత మీకున్నది చాలా చాలా ఎక్కువ స్టూడెంట్స్ అది గుర్తుపెట్టుకోండి రెండవది సారీ ఇంకా అదర్ సైడ్కి వెళ్తే ఫిషరీస్ ఈ మధ్యకాలంలో ఫిషరీస్ అనేది ఒక వ్యాపారం లేదంటే ఒక మంచి కోర్సు కిందకు వచ్చింది ఇప్పుడు ఫిషరీస్ బిఎస్సి ఫిషరీస్ చేసిన వాళ్ళకి మంచి మంచి జాబ్స్ గవర్నమెంట్ సెక్టార్ సైడ్ ఉన్నాయి ఇది చూసుకోండి అట్లాగే న్యూట్రిషన్ ప్రతి ఒక్క ఫుడ్ సెక్టార్ కంపెనీలలో ఒక న్యూట్రిషన్ అవసరము కాబట్టి న్యూట్రిషన్ చేయొచ్చు బిఎస్సి న్యూట్రిషన్ చేయొచ్చు అట్లాగే మా కంప్యూటర్ లేదా సార్ మేము కంప్యూటర్ చేయలేమా ఇక మీకోసం అండి కంప్యూటర్ అప్లికేషన్స్ ఎట్లా బాటనీ జువాలజీ కంప్యూటర్ అప్లికేషన్ బాటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ బాటనీ మైక్రోబయాలజీ కంప్యూటర్ అప్లికేషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా డిగ్రీలో ఉండే కోర్సెస్ వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ డైరెక్ట్ జాయిన్ కావచ్చు స్టూడెంట్స్ ఇవన్నిటికీ కానీ అన్ని ప్లేసెస్లో అవైలబిలిటీలో లేదు ఎక్కడెక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయో అది చూసుకొని నెట్లో సెర్చ్ చేసుకొని మీరు అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి అర్థమైందా సో హైదరాబాద్ వరంగల్ జనరల్గా కామారెడ్డిలో చూస్తే ఫిషరీస్ అనే కోర్స్ ఉంది ఎక్కడ లేదు చాలా రేర్గా సిటీస్లో ఉంది కామారెడ్డి నిజామాబాద్ తెలంగాణలో కామారెడ్డి అనే సిటీలో కామారెడ్డి డిస్టిక్లో ఉంది ఇది సో అట్లాగే డిగ్రీలో సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు ఉన్నాయి ఇవన్నీ చూసి నెట్లో సెర్చ్ చేసి మీరు చూస్ చేసుకోండి స్టూడెంట్స్ సార్ మేము టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం మేము బీటెక్ చేయాలనుకుంటున్నాం సార్ మాకు ఇవన్నీ ఏమద్దు అని అనుకుంటే మీరు కూడా ఒక టెక్నికల్ స్టూడెంట్స్ కావచ్చు సో ప్యాషన్
బీటెక్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు బీటెక్ చేయొచ్చు. బైపీసీ చేసినా సరే బైపీసీ వాళ్ళకి బీటెక్ ఏందంటరా చూడండి, మీకోసమే రాశాను స్టూడెంట్స్. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి అంతే, రైట్. సో దాంట్లో ఏమేమి టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఇది 4 ఇయర్స్ కోర్స్ స్టూడెంట్స్, 4 ఇయర్స్. సో దీంట్లో ఫుడ్ టెక్నాలజీ ఫుడ్కి సంబంధించిన టెక్నాలజికల్ కోర్స్ ఇది. బయోటెక్నాలజీ ఇది ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, మీరు చేయొచ్చు బయోటెక్నాలజీ. అట్లాగే బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీఎస్సీలో అగ్రికల్చర్ ఉంది, బీటెక్లో కూడా అగ్రికల్చర్ ఉంది, చాలా బాగా గుర్తుపెట్టుకొని చేయండి స్టూడెంట్స్. ఓకే, అట్లాగే డైరీ టెక్నాలజీ, డైరీ ఫామ్కి సంబంధించిన టెక్నాలజికల్ ఇంజనీరింగ్ కోర్సెస్, జెనెటిక్ ఇంజనీరింగ్ చాలా చాలా ఫ్యూచర్లో స్కోప్ ఉన్నటువంటి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ హై గ్రోతింగ్ టెక్నాలజీ కాబట్టి. సో ఈ టెక్నాలజీలో జెనెటిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది, చేయండి, ఇది కూడా బాగుంటుంది. అట్లాగే బయోకెమికల్ ఇంజనీరింగ్ అట్లాగే మెడికల్ ఎలక్ట్రానిక్స్, అంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్, ఆ మెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా, అవన్నీ కూడా ఈ టెక్నికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్లాగే మాలిక్యులర్ సెల్యులర్ ఇంజనీరింగ్ అని, అట్లాగే ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ స్టూడెంట్స్, మీకున్న ఆపర్చునిటీస్ నేను చూస్తే నాకు ఒక ఈర్ష, నాకు ఈగో వచ్చిందని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా ఇన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ మీకు ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, ఇంకొక రెండు డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో నెక్స్ట్ టీచింగ్ ఫీల్డ్, సార్ మేము డైరెక్ట్ టీచర్ కావాలనుకుంటున్నాం, ఒక రెండేళ్లలో టీచర్ కావాలనుకుంటున్నాం అంటే బీపీఎడ్ స్కోర్ చేయండి టీచింగ్ సైడ్, ఇది డిప్లొమా సార్, డిప్లొమా ఉంటుంది జనరల్గా. అట్లాగే డిఎడ్ నేను ఎంపీసీ వాళ్ళకి చెప్పాను, ఇది అన్ని అందరికి ఎలిజిబుల్ ఉంది, బీపీఎడ్ కావచ్చు డిఎడ్ కోర్సులు కావచ్చు ఇవి అందరికి. టీచింగ్ సైడ్ అంటే మీరు ప్రైమరీ స్కూల్ టీచర్ కావాలనుకునే వాళ్ళు ఈ రెండు కోర్సు, ఇది పీఈటీ టీచరు, ఇది సైన్స్ టీచరు, ఇమీడియట్గా మీరు కావాలనుకునే వాళ్ళు ఈ కోర్స్ చేయొచ్చు స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. సార్ మాకు ఇవేం వద్దు, మేము అనవసరంగా బైపీసీ తీసుకున్నాం, మేము వేరే సెక్టార్ సైడ్ వెళ్తాం అనుకునే వాళ్ళకు ఈ లైన్ మీకోసమే స్టూడెంట్స్. ఎక్కడి వరకు వచ్చింది లైన్? అదర్స్, అంటే వితౌట్ బైపీసీ, బైపీసీతో సంబంధం లేకుండా కామర్స్ చేయొచ్చు, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. మళ్ళీ దీంట్లో రెండు ఉంటాయి, జనరల్ కామర్స్ ఉంటుంది, కామర్స్ కంప్యూటర్ ఉంటుంది. అట్లాగే నిఫ్ట్, NIFT, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ చేయొచ్చు. అట్లాగే మేము MBA చేసి మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ కావాలనుకుంటున్నాం అనుకుంటే ఫస్ట్ డిగ్రీలో బీబీఏ చేయండి, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. లేదు సార్ మేము లాయర్ కావాలనుకుంటున్నాం అనవసరంగా బైపీసీ చేసినాం అనుకుంటే మీకు కూడా LLBలో ఎంట్రన్స్ అవకాశం ఉంది, కొన్ని సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాయాల్సి ఉంటుంది, ఆ ఎగ్జామ్లు రాసిన తర్వాత మీరు కూడా LLB చేయొచ్చు స్టూడెంట్స్. చూడండి ఒక్కసారి, చూడండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓవరాల్గా. ఓకే స్టూడెంట్స్, బైపీసీ వాళ్ళకు ఉన్నటువంటి ఫీచర్స్ ఆలోచిస్తే వీళ్ళకు ఉన్నటువంటి ఫీచర్స్ ఎంపీసీ వాళ్ళకు కూడా లేవనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత. నేను అందుకే ఇక్కడ చాలా నెట్లో సెర్చ్ చేస్తే ఒకదానికొకరు ఇంటర్లింక్ ఉన్నాయి, అంటే ఏది ఎంసెట్ ద్వారా, ఏది నీట్ ద్వారా, ఏది డైరెక్ట్ అనే విషయాన్ని నేను క్లారిటీగా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది నీటు, ఇది ఎంసెట్, ఇది కూడా ఎంసెట్ అంటే డిగ్రీ వితౌట్ ఎంసెట్, ఏ కోర్సు చేస్తే బాగుంటుందని మాత్రం నేను ఇక్కడ చేశాను ఎలా ఉంటుందని. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ ఫ్యూచర్ని నిర్ణయించుకొని మీకు నచ్చిన కోర్సుని డిజైన్ చేసుకొని దాన్ని ఏ రంగంలో విత్ ఎంట్రెన్సా వితౌట్ ఎంట్రెన్సా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి నేను చెప్పిన సజెషన్ మీద బేస్ చేసుకుని మీకు ఏది కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషనిస్ట్ కావాలండి, మనం తినే అన్నంలో ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి, విటమిన్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ న్యూట్రిషనిస్టే కదా. ఆ బీఎస్సీ న్యూట్రిషన్ చేస్తే సరిపోతుంది, అది ఎంసెట్ జారో చేయాలన్నా వితౌట్ ఎంసెటా లేకపోతే నీటా లేకపోతే టెక్నికల్ కోసం బీటెక్కా అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకొని సెర్చ్ చేయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబిలిటీ మాత్రమే నా వీడియోలో నేను ఇస్తున్నాను మీకు, మీరు దీంట్లో చూస్ చేసుకొని మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఒక 10 ఇయర్స్ తర్వాత దేనికి ఫ్యూచర్ ఉంటుంది ఆలోచించి దాన్ని మాత్రమే చేయండి స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా, ఎందుకంటే
అన్ని సెక్టార్లను కలిపి ఒక దగ్గర రాసి మీకు ఇస్తున్నాను సో ఇంత వేరియేషన్ కూడా నేను ఎక్కడ కూడా చూడలేదు అంటే వేరియేషన్ చూడలేదు సో మీకు గనుక నచ్చితే ప్లీజ్ ఒక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అట్లాగే బెల్ బటన్ అట్లాగే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఫ్యూచర్ లో ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ కోసమే చేస్తాను మీ కోసం మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నా దానికి మీరు ఎంకరేజ్మెంట్ కావాలా సపోర్ట్ కావాలా మీ అందరి సపోర్ట్ కావాలా సో స్టూడెంట్స్ ఈ చూస్ చేసుకోండి మీ కెరీర్ మీ పేరెంట్స్ తో డిస్కస్ చేయండి ఈ వీడియో మీ పేరెంట్స్ కి మీ ఫ్రెండ్స్ అందరికి మీ రిలేటివ్స్ కి చూపించండి ఎవరైతే బైపీస్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతాం అనే వాళ్ళకి అంతా చూపించండి చూపించి వాళ్ళకి ఫ్యూచర్ చూపించి అప్పుడు వాళ్ళకి కోర్స్ ని చేంజ్ వాళ్ళు ఏది డిసైడ్ అవుతారో వాళ్ళకి దగ్గట్టు దాని దగ్గట్టు కోర్సెస్ మీరు ఫోర్సబుల్ గా ఐ మీన్ ఒక అడ్వైజ్ ఇచ్చి కెరీర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని కోర్సులో జాయిన్ చేపించాలని కోరుకుంటున్నాను ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ